Hello guys, in this video I will explain about a 4-bit buffer resistor. Here resistor means it is one type of the sequential circuit which is used to store the binary data with the 4 bits. Okay, so binary data ni store cheyadaniki use chesetuvanti sequential circuit ni resistor antaru. Kabatti resistor ni manam ela anukochu ante storage device ga kuda manam ardham chesukochu. Okay, we can understand the resistor as storage device. Okay, it can store binary data with the 4 bits. Okay, so ikkada mana sequential circuit antunnamu ante compulsory it needs components. A type of components use cheyali ante manam logic gates undali, logic gates tho paatu memory elements kuda components ga use cheyali oka circuit ni design cheyali ante. Logic gates ante em untai, AND gate, OR gate, NOT gate, basic logic gates anni use cheyochu. Memory elements ante em use cheyalante flip flops use cheyali. ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది మెమరీ ఎలిమెంట్ కాబట్టి ఓకే బేసిక్ మెమరీ ఎలిమెంట్ ఓకే సో బేసిక్ మెమరీ ఎలిమెంట్ ఎందుకు యూస్ చేస్తాం ఫ్లిప్ ఫ్లాప్ ని టు స్టోర్ సింగిల్ బిట్ బైనరీ డేటా అంటే ఒక బిట్ ని స్టోర్ చేయాలి అంటే కంపల్సరీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మస్ట్ సో ఇక్కడ మన ఈ యొక్క రిజిస్టర్ యొక్క సైజ్ ఏంటి అంటే 4 బిట్ రిజిస్టర్ అంటే ఈచ్ బైనరీ వాల్యూ వచ్చేసి 4 బిట్స్ తో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి మనకి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిజైన్ దిస్ రిజిస్టర్ ఓకే అందుకనే ఇక్కడ నేను 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ని తీసుకున్నాను D0 D1 D2 D3 ఇన్పుట్స్ వచ్చేసి D0 D1 D2 D3 outputs are Q0, Q1, Q2 and Q3. Next flip-flop ante compulsory undali clock pulse undali. Clock pulse anedi anni flip-flops ki common ga ichesanu. Ante synchronous type of clock pulse ichesanu. Next inka em undali ikkada manaki compulsory ఈ క్లియర్ అనేది ఉండాలి క్లియర్ ని ఏమంటారు అంటే డైరెక్ట్ ఇన్పుట్ అంటారు దీన్ని ఓకే అండి డైరెక్ట్ ఇన్పుట్ అంటే క్లాక్ పల్స్ తో సంబంధం లేకుండా ఓకే వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది క్లాక్ పల్స్ డైరెక్ట్లీ ఇట్ రీసెట్స్ ఆల్ ది ఫ్లిప్ ఫ్లాప్స్ ఓకే అంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ లో సపోజ్ మనకి ప్రీవియస్ స్టోర్ డేటా ఏదైనా ఉందనుకోండి ఏదో 0 కానీ 1 కానీ ఆ డేటాని మొత్తాన్ని క్లియర్ చేసేసి 0 కి సెట్ చేస్తుంది అనమాట ఇనిషియల్ గా ఓకే 0 అలాగే ఇక్కడ కూడా మనకి 0 అలాగే ఇది 0 రీసెట్ చేయటం అంటే 0 కి సెట్ చేయటాన్ని రీసెట్టింగ్ అంటాము ఓకే ఎప్పుడు చేస్తుంది అంటే క్లియర్ ఇన్పుట్ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు దీన్ని డైరెక్ట్ ఇన్పుట్ అంటారు అంటే క్లాక్ పల్స్ తో సంబంధం ఉండదు డైరెక్ట్ ఇన్పుట్స్ రెండు ఉంటాయి మొత్తం ఒకటి ఫస్ట్ ది వచ్చేసి క్లియర్ సెకండ్ ది వచ్చేసి ప్రీసెట్ ఇక్కడ మనం ఈ పర్పస్ లో యూస్ చేసేది క్లియర్ ఇన్పుట్ మాత్రమే యూస్ చేస్తాము ఓకే నెక్స్ట్ దీన్ని బఫర్ రిజిస్టర్ అంటున్నాను బఫరింగ్ అంటే అర్థం ఏంటి బఫర్ కి ఒక ఆపరేటర్ ఉంది లాజికల్ ఆపరేటర్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బఫర్ ఓకే అండి అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్ గా వస్తే దాన్ని బఫర్ అంటారు ఏ ఇస్తే ఏ వస్తుంది బి ఇస్తే బి వస్తుంది 0 ఇస్తే 0 1 ఇస్తే 1 ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బఫర్ అయితే ఈ బఫరింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి మన యొక్క రిజిస్టర్ అనేది అంటే ఏ ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ గా రావాలి కాబట్టి ఇక్కడ యూస్ చేసేటువంటి మెమరీ ఎలిమెంట్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇక్కడ తీసుకునేటువంటి ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసి ఈ ఆపరేషన్ ని రెప్లికేట్ చేసేలాగా ఉండాలి మనకి ఓకే అండి కాబట్టి దీన్ని రెప్లికేట్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకోవాలి డి టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ మాత్రమే తీసుకోవాలి ఎందుకు అంటే డి టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్ కు మాత్రమే ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేసి క్యూ ఆఫ్ టి ప్లస్ 1 ఈక్వల్ టు డి ఓకే అంటే డిలో మనం ఏదైతే ఇన్పుట్ టెర్మినల్ కి డేటా ఇస్తామో అదే మనకి క్లాక్ పల్స్ అప్లై చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ గా నెక్స్ట్ స్టేట్ వాల్యూగా వస్తుంది అని అర్థం ఓకే అంటే ఇన్పుట్ లో ఏది ఇస్తున్నామో అదే మనకి యొక్క ఫైనల్ అవుట్పుట్ అవుతుంది అని అర్థం కాబట్టి బఫర్ గా పనిచేస్తున్నట్లే కదా డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది కాబట్టి ఇక్కడ మనం విఆర్ చూసింగ్ ది డి ఫ్లిప్ ఫ్లాప్ యాజ్ మెమరీ ఎలిమెంట్ టు డిజైన్ దిస్ రిజిస్టర్ సర్క్యూట్ ఓకే సో ఈ మొత్తాన్ని కలిపి ఇప్పుడు ఈ సర్క్యూట్ మొత్తాన్ని కలిపి రిజిస్టర్ అనాలి అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిజిస్టర్ క్లియర్ నెక్స్ట్ ఇక్కడ మనం మరి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం ఇన్పుట్స్ అవుట్పుట్స్ కనెక్షన్స్ ఇచ్చాము క్లియర్ ఇచ్చేసాము క్లాక్ ఇచ్చేసాము ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ డేటా మరి ఏ డేటాను స్టోర్ చేయాలి అనుకుంటున్నాం బైనరీ డేటాను స్టోర్ చేయాలి అనుకుంటున్నాము ఏ డేటా అంటే ఏ నెంబర్స్ ఉండాలి అంటే ద టోటల్ కాంబినేషన్స్ వచ్చేసి 0000 నుండి 1111 వరకు ఏ డేటానైనా మనం స్టోర్ చేసుకోవచ్చు ఓకే అకార్డింగ్ టు అవర్ ఇంట్రెస్ట్ అనమాట సో ఇప్పుడు నేను సపోజ్ 1011 అనే డేటాని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను ఇది నేను ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తున్నాను కాబట్టి దీన్ని ఏమంటున్నాను ప్రెసెంట్ ఇన్పుట్ అంటున్నాను ఓకే సమ్ ఎక్స్ ఓకే ఎక్స్ అనేది మన ఇష్టం అనమాట ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఎక్స్ అనేటువంటిది ఒక ప్రెసెంట్ ఇన్పుట్ డేటా నేను అప్లై చేస్తున్నాను సో 1 ఫస్ట్ దానికి వెళ్ళిద్ది సెకండ్ది ఇక్కడ 0 ఇక్కడ 1 అంతే కదండి 4 ఫ్లిప్ ఫ్లాప్స్
ఫోర్ బిట్స్ ని స్టోర్ చేసుకోవాలి. ఇది స్టోర్ చేయాలి అంటే మనకి ఈ యొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఫంక్షనింగ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఇన్పుట్ ఇవ్వాలి, క్లాక్ పల్స్ ఇవ్వాలి, అప్పుడు ఇది స్టోర్ చేసుకొని ఆ స్టోర్ చేసినటువంటి డేటా కరెక్ట్ గా స్టోర్ చేసిందో లేదో మనం అవుట్పుట్ లో చూడాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ జీరోకి నేను వన్ అప్లై చేయాలి, అలాగే ఎక్స్ వన్ కి జీరో ఇవ్వాలి, అలాగే ఎక్స్ టూకి వన్ అనుకుంటున్నాను, ఎక్స్ త్రీ వన్ అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఎక్స్ జీరో దేనికి లింక్ అయ్యి ఉంది, డి జీరోకి. అంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్ ని డైరెక్ట్ గా డీకి ఇచ్చేస్తాను ఇన్పుట్ గా, అంటే ఆ ఎక్స్టర్నల్ బిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్పుట్స్ గా వచ్చేస్తున్నాయి. క్లాక్ పల్స్ అప్లై చేశాను, వెంటనే ఏమవుతుంది మనకి ప్రీవియస్ అంటే ప్రెసెంట్ స్టేట్ వాల్యూస్ ఏముంది, జీరో 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 ఉంది, అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ జీరోస్ అయి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, క్లాక్ పల్స్ ని జీరో చేసేద్దాం. క్లాక్ పల్స్ జీరో చేసినప్పుడు ఈ రిజిస్టర్ అనేది రెడీగా ఉంటుంది వర్క్ చేయడానికి, రిజిస్టర్ యొక్క ఫంక్షనింగ్ ని చేయడానికి రెడీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే క్లాక్ పల్స్ ఇచ్చామో ఈ ఇన్పుట్ లో ఎక్స్టీరియర్లో ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ రిజల్ట్ గా వన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ వాల్యూ అంటే జీరోకి నెక్స్ట్ స్టేట్ వాల్యూ వన్. అలాగే ఇక్కడ ఎక్స్ వన్ లో జీరో ఉంది కాబట్టి దిస్ వన్ బికమ్స్ యాజ్ ఎ నెక్స్ట్ స్టేట్ వాల్యూ ఫర్ దిస్ సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. సిమిలర్లీ హియర్ వన్ ఉంది కాబట్టి దీనికి నెక్స్ట్ స్టేట్ వాల్యూ వన్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ వన్ ఉంది కాబట్టి నెక్స్ట్ స్టేట్ వాల్యూ వచ్చేసి వన్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ హియర్, దిస్ ఈస్ వన్ జీరో వన్ వన్. సో మనం ఇచ్చింది కూడా డేటా అదే కదండి, వన్ ఇచ్చాను, జీరో ఇచ్చాను, వన్ ఇచ్చాను, వన్ ఇచ్చాను. సేమ్ నేను అది క్యూలో చూస్తున్నాను, అంటే ఎక్స్ అనేటువంటి ఒక ఇన్పుట్లో ఇన్పుట్ నెంబర్ని ఇస్తే ఎక్స్ విత్ ఫోర్ బిట్స్ ఇచ్చాను కాబట్టి దీన్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు, ఎక్స్ జీరో, ఎక్స్ వన్, ఎక్స్ టూ, ఎక్స్ త్రీ అని రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అవుట్పుట్ ఎక్కడ చూసాం, క్యూలో చూసాం కదా, క్యూ ఈక్వల్ టు క్యూ జీరో, క్యూ వన్, క్యూ టూ, క్యూ త్రీ. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసామనుకోండి, రెండు ఈక్వల్ అయినాయి కదా, వాట్ ఎవర్ యు గివ్ ఇన్ ద ఎక్స్ దట్ విల్ బి అవైలబుల్ ఇన్ ద క్యూ ఇట్ సెల్ఫ్, దేర్ఫోర్ క్యూ ఎక్స్ ఈక్వల్ టు క్యూ అయింది. సో ఎక్స్ ఈక్వల్ టు క్యూ అయింది అంటే ఇది బఫర్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినట్లే కదా, దట్స్ వై ఇట్ ఈస్ సెట్ టు బి ఫోర్ బిట్ బఫర్ రిజిస్టర్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.